రాష్ట్రంలో వచ్చేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక వైసీపీ పతనం ప్రారంభమైందని వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటమి తప్పదన్నారు పవన్. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కసారి జనసేన టీడీపీ వైపు చూడాలని కోరారు పవన్ కళ్యాణ్. సో జగన్ గారి దృష్టిలో చెప్తున్నాను, మీ కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, డేవిడ్ డేవిడ్ అండ్ గొలయత్ అంటే డేవిడ్ అండ్ గొలయత్, చాయిస్ మీరు. అయితే ఒకటి, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం. అలాగే మా మెగా డిఎస్సీ ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం. మీకోసం ఎవరితో పోటీ పడుతున్నాం? గొలాయిత్ లాంటి జగన్ గారితో పోటీ పడుతున్నాం. లక్షల కోట్లు దాడి చేయాలంటే ప్రైవేట్ సైన్యం మన దగ్గరే ఉంటారు, చేతిలో మైక్ తప్ప. వాళ్ళ దగ్గరైతే బోళ్ళంది కిరాయ సైన్యం, ప్రైవేట్ సైన్యం. పాపం పోలీస్ శాఖను కూడా భయపెట్టి మరి మన మీద ఇబ్బంది పెడతా ఉంటారు. 2014లో కూడా ఆ రోజున జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ రోజున నేను వారికి మద్దతు ఇస్తున్నా, రేపు పొద్దున అనుకున్న హామీలు నెరవేర్చకపోతే నేను మీ పక్షం నిలబడతాను తప్ప వేరే ఏ పార్టీ పక్షం నిలబడని చెప్పాను. మనస్ఫూర్తిగా నేను అలాగే నిలబడ్డాను. మీకు ద్రోహం చేశారు, యువతకి ద్రోహం చేశారు, 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి. మెగా డిఎస్సీ మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. వాళ్ళని అధికారంలోంచి కిందకి దించడమే జనసేన లక్ష్యం. సుపరిపాలన కొత్త ప్రభుత్వం జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది కొత్త రాబోయే ప్రభుత్వం. ఎందుకంటే ఓట్లు చీలిపోయి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తప్పు చేయరు. మరి డబ్బు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, మరి వాళ్ళు వాళ్ళు చెప్పే అభివృద్ధి ఒకటే కనిపిస్తా ఉంది. దున్నపో తీనిందండి అని చెప్పి మరచెంపు తీసుకురండి, దున్నపాలు బితుకుదాం అన్నట్టు ఇట్లా ఉంది వాళ్ళు వాళ్ళు చెప్పే అభివృద్ధి. అభివృద్ధి మాకైతే కనిపించట్లా, లేదండి. ఇంతమంది ఈ రోజున జనసేన సభకి రారు. నిజంగా ఒకటే దీనికి సిగ్నల్, దీనికి నిజంగా వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా ఉండుంటే ఈ రోజున వారాహి నాలుగో విడత యాత్రకి, మొదటి నుంచి ఇది నాలుగో విడత యాత్రకి ఇంత అశేష జనస్పందన ఉండదు. నిజంగా జగన్ అద్భుతమైన పాలకుడు అయితే నాకు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. నాకు చిన్నపిల్లలకు అద్భుతమైన చదువు ఇస్తాను, బైజూస్ అని చెప్తాను చెప్పి బత్తాయి జ్యూస్ పిండినట్టుగా దాన్ని పిండేశారు బైజూస్ని. విద్యార్థులకి మేము అపురూపంగా ఇస్తాం, హక్కును చేర్చుకుంటామని చెప్పి 388,000 విద్యార్థులు స్కూళ్ళలోంచి వెళ్ళిపోయారు. ద డ్రాప్ అవుట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. చాలా విచిత్రం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 5 నుంచి 18 ఏళ్ల వయసులో 62,754 మంది పిల్లలు చనిపోయారు. 62,754 మంది పిల్లలు చనిపోయారు. ఇది మొన్న మేము అడిగితే రాత్రికి రాత్రి సీఎం ఆఫీస్ ఒక పసలేని సమాధానం చెప్పారు. కానీ ఈ రోజున నేను వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు చేసిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే నిజమా కాదా? దీని మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దీని మీద 62,754 పిల్లలు చనిపోయారా లేదా, దీని మీద కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇంత పెద్ద స్టార్డమ్ ఉండి కర్ణాటకకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా ఇంత ఆశేష ప్రజాభిమానం ఉండి ఒక ఓటమిని తీసుకోవాలి అంటే, కనీసం నేను కూడా గెలవలేని ఒక ఓటమిని తీసుకొని నిలబడి ఉన్నానంటే నాకు నా నేల మీద ఉన్న నాకు ప్రేమ, నాకు మీ మీద ఉన్న ప్రేమ నన్ను నిలబెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈసారి జనసేన తెలుగుదేశం వైపు చూడండి. ఇది నేను మిమ్మల్ని ఆలోచించండి, డిస్కషన్స్ పెట్టండి, మాట్లాడుకోండి.
నిలబడతాను అని మీకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నప్పుడు ఎందుకంటే ఇంకొకసారి కనుక మీరు వైసీపీ కనుక ఓటు వేస్తే అది మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే నిర్ణయించుకోండి అందుకని మీరు చాలా చాలా మీ భవిష్యత్తు ఇది విలువైన మీ కాలం జగన్కి 5 సంవత్సరాలు అధికారం లేకపోతే ఏమవదు సో ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం తప్ప నిజంగా అసెంబ్లీలో గనుక ఉండుంటే పరిస్థితి చాలా వేరుగా ఉండేది ఆపితే నేను ఒక్క నిమిషాలు నేను ఎదుర్కోవడానికి వెళ్ళను నన్ను ఒక్కని కూడా గెలిపించలేకపోయాను రాష్ట్రం కాతే దేవుడు మనకి నుదుటి మీద ఏం రాయాలో మనకి దాని ప్రకారం జరుగుద్ది అందుకని అది జరిగింది అనుకుంటున్నాను ఈసారి నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తులకి మీరు నిలబడకపోతే మటుకు ఈసారి తప్పు జరిగితే మటుకు ఇంకా మీరు తరం కొలుకోలేదు కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది నేనైతే పారిపోను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నేను పారిపోను ఇక్కడే ఉంటాను